విషయాలలో మార్పులు ఎలా వచ్చినా అక్కోర్ మారకూడదు. దట్ ఈజ్ కాల్డ్ అస్ హ్యుమానిటీ, మానవత్వం, నైతిక విలువలు, సంస్కారం, నిస్వార్థం, ప్రేమ, సత్యము, ఈ గుణాలలో మార్పు రాకూడదు. అంతే కదండి. అటువంటి మార్పులు ఒకవేళ మనం చవి చూడవలసి వచ్చింది అనుకోండి, అంటే వెన్ యూ అబ్జర్వ్ ద టైప్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్, సో బీ కాన్షియస్, యూ షుడ్ బి మోర్ కాన్షియస్. కాబట్టి ఒకటి వాస్తవం, ఆ కాన్షియస్, ఇన్నర్ కాన్షియస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ శుద్ధ చైతన్య, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాయి. ఆ తీగ తెగిపోకూడదు. వీ షుడ్ నాట్ బ్రేక్ ద కనెక్షన్ బిట్వీన్ ద సోల్ అండ్ సూపర్ సోల్, ఆర్ ఏ డివోటీ అండ్ ఏ గాడ్, ఆర్ డివోటీ అండ్ ఏ గురు. ఆ తీగ తెగిపోకుండా ఉండటం అంటే అర్థం ఏమిటి? ఈ రోజున మనకు బాబా ఒక తీగనిచ్చాడు, ఆ తీగను పట్టుకుని మనమందరం ప్రయాణం చేస్తున్నాం. దట్ కనెక్షన్, దట్ వైర్ ఈజ్ కాల్డ్ యాజ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఆ తీగ ఎప్పుడైతే ఉంటుందో దిశ సవ్యంగా ఉంటుంది. ఆ తీగ లేదనుకోండి, నిన్న మనం చెప్పుకున్నాం, ఎస్టర్డే ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ద మంత్ర. సో ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోర్టర్ బిట్వీన్ ద గాడ్ అండ్ ది డివోటీ. లైక్ దట్ ఆ తీగ పోకూడదు. ఈరోజున మనం అందరం అదృష్టవంతులం, ఎందుకంటే ఇలా ఇది నిరాటంకంగా కొనసాగుతూ కొనసాగుతూ పోతూనే ఉంది, పోతూనే ఉంది, పోతూనే ఉంది. అప్పుడు అడిగారు ఎవరో, అంటే స్వామీజీ లైవ్లు ఇస్తున్నారు కదా, అంతకుముందు రెగ్యులర్గా లైవ్ వచ్చేది కాదు, మామూలు ఎపిసోడ్స్ మీరు అప్లోడ్ చేసేవారు, కరోనా అయిపోగానే, అంటే ఒక 2-3 మంత్స్ అయినేమో కదా, అయిపోగానే తీసేస్తారా లైవ్ అని. ఆ రోజు పాప ఆమె ఆ తల్లి అమాయకత్వంగా భయంగా అడిగింది, లేదమ్మా డోంట్ వరీ, భయపడకు, నా ఊపిరి ఉన్నంత వరకు సాయి మహిమ కొనసాగుతూనే ఉంటుంది 3 o'clock లైవ్. ఎవరో చూస్తారని కాదు, ఎదురు చూస్తారని. ఎదురు చూసేవారు ఉన్నారని, ఎదురు చూస్తూనే ఉంటారని. వారిని నిరుత్సాహపరచటం నా అభిమతం కాదమ్మా అని చెప్పడం జరిగింది. అది మా మాటికి సత్యం. ఇట్స్ క్వైట్ ట్రూ, ఇట్స్ 100% ట్రూ. బట్ 2-3 రోజుల నుంచి న్యూ ట్రెండ్ స్టార్టెడ్ ఇన్ అవర్ సాయి మహిమ, యూ అబ్జర్వ్ దట్. ద థింగ్ ఈజ్ సమ్ డివోటీస్ ఆర్